జనసేన పార్టీ పిఎస్సి మెంబర్, అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ గారు పసిపిలేటి హరిప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఈ రోజున రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అద్వానంగా మారిపోయింది. వాలంటీర్ కన్నా కూడా చాలా నీచమైన దౌర్భాగ్యమైన స్థితిని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పేసి కళ్యాణ్ గారు స్వయంగా చెప్పడం, వారి బాధలన్నీ కూడా ఈరోజు కళ్యాణ్ గారు వినడం కూడా జరిగింది. దీని గురించి మీరేం చెప్తారు సార్? కళ్యాణ్ గారు చెప్పడం కాదు, సర్పంచులు వాళ్ళ బాధను ఇక్కడ చెప్పారంటే, సర్పంచ్ అంటే ఒక పార్టీ సింబల్ మీద గెలవరు. సర్పంచ్ అనే వ్యక్తి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పిన మొట్టమొదటి పాయింట్, మేము గత 1.5 సంవత్సరంగా ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నాం, కలవలేకపోతున్నాం. అంటే గాంధీజీ కలకన్న గ్రామ స్వరాజ్యం, ఒక పంచాయతీ వ్యవస్థ, సర్పంచు ఒక సింబల్ లేకుండా గెలిచిన వ్యక్తులు అందరూ కలిసి, వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని వెళ్తే వాళ్ళని పోలీసులతో తన్ని తరిమించారంటే ఏమాత్రం రాజ్యాంగం మీద ఈ యొక్క ముఖ్యమంత్రికి గౌరవం ఉందని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అలాగే సర్పంచులు వాళ్ళు ఈరోజు వాళ్ళకు రావాల్సిన నిధులు, వాళ్ళకు సెంట్రల్ నిధులు, స్టేట్ నిధులు ఉంటాయి. ఈ నిధులేవి కూడా వాళ్లకు రాకుండా వాళ్ళు గ్రామంలో ఏ యొక్క అంటే ఒక సర్పంచ్ విధులు, అక్కడ రోడ్లు వేయడం, గ్రామంలో అక్కడ మంచినీటి సౌకర్యం కల్పించడం, అలాగే కరెంటు లైట్సు, అక్కడున్న చెరువులు, చెరువు కట్టలను ఇది చేయడం, మరమ్మతు చేయడం, మురికి నీళ్ళ వ్యవస్థని బాగు చేయడం, ఇవన్నీ కూడా డబ్బులు లేని ఏ పని చేయలేరు. అటువంటి వాళ్ళకు వచ్చిన ఫండ్స్ని, సెంట్రల్ ఫండ్స్ని, స్టేట్ ఫండ్స్ని ఏది కూడా ఈరోజు ఉపయోగించే పని లేకుండా, వాళ్ళ చెక్ పవర్ లేకుండా, రెండు మూడు ఇద్దరు ముగ్గురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ యొక్క రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ ఉందా అని మేము అడుగుతున్నాం. అలాగే సర్పంచ్ ఈరోజు వచ్చిన సర్పంచుల్లో అందరూ వచ్చారు, అన్ని రకాల సర్పంచులు వచ్చారు. వాళ్ళు వాళ్ళ వేదన ఒక్కటే, సార్ మా చెక్ పవర్ని మాకు ఇప్పించండి, మాకు వచ్చే ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి డైరెక్ట్గా మాకు వచ్చేటట్టు చేర్చండి అని చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక బాధ్యతగా తీసుకున్నారు, పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడం, అలాగే ఈ సర్పంచులకు వచ్చే నిధుల్ని డైరెక్ట్గా ప్రధానమంత్రితో గారితో మాట్లాడి, మేము జనసేన పార్టీ మిత్రపక్షం కాబట్టి వాళ్ళ నిధులు వాళ్ళకే డైరెక్ట్గా వచ్చే విధంగా, అలాగే ఖచ్చితంగా ఈ సర్పంచుల యొక్క వ్యవస్థని గ్రామం అంటే గ్రామ స్వరాజ్యం, గ్రామం బాగుంటే ఆ యొక్క నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటే జిల్లా బాగుంటుంది, రాష్ట్రం దేశం బాగుంటాయి, అటువంటి వ్యవస్థని ఈరోజు పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే ఈ యొక్క వ్యవస్థను బాగు చేయడం కోసం కేరళలో ఒక ప్రొఫెసర్ వెంకటేష్ గారు చెప్పారు, ఒక అధ్యయనం జరిగింది. అంటే అక్కడున్న డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్తో కలిసి కొన్ని సినీ యాక్టర్స్ని, వాళ్ళని, పాపులర్ పీపుల్ని తీసుకొని ఒక ఉద్యమం నడిపి ఈ యొక్క పటిష్టమైన పంచాయతీ వ్యవస్థను కేరళలో డెవలప్ చేసి ఈరోజు గ్రామ వ్యవస్థ పటిష్టంగా తయారు చేసిన ఆ యొక్క ప్రయోగాన్ని కూడా మన రాష్ట్రంలో చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. రెండవది, మేనిఫెస్టోలో కూడా పంచాయతీ వ్యవస్థకు ప్రాముఖ్యత కలిగిస్తాము అనే విషయాన్ని చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పారు. ఏదైతే నిన్న జరిగిన సమావేశంలో రానున్న ఎన్నికలకి గొడవలు తప్పవు, అల్లర్లు తప్పవు, కాబట్టి చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలని వక్రీకరించి ఈ రోజున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి, దీనికి మీరేం సమాధానం చెప్తారు? వైసీపీ పనే వక్రీకరించడం, వక్రబుద్ధే అక్కడున్న ముఖ్యమంత్రి బుద్ధి, వక్రబుద్ధి జైస రాజా వైస వాళ్ళ ప్రజ అన్నట్టు వాళ్ళ యొక్క నాయకులందరూ కూడా వక్రబుద్ధి కలిగిన వాళ్ళు. మీకు ఒక్క ముఖ్యమంత్రికి, ఒక్క మంత్రికైనా ఎవరికైనా వాళ్ళ శాఖాపరమైన నాలెడ్జ్ ఉందా చెప్పండి? చాలా బ్రహ్మాండంగా వక్రీకరించడం, ఆ వక్రీకరించిన మాటలు మాట్లాడడం, ఇంకా చెప్తే అసభ్య పదజాలం. వాళ్ళు మంత్రులని మర్చిపోయి ఒకవేళ ప్రజలు వింటే మనం మాట్లాడామంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నామే, మనం మాట్లాడచ్చా లేదా అటువంటి భాషను ప్రయోగిస్తున్న మంత్రులు
వాళ్ళకు ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతున్న మంత్రి ఎక్కడ ఈ వ్యవస్థలో ఆయన సిగ్గుపడలా మేము సిగ్గుపడలా ప్రజలు సిగ్గుపడలా తెలియని పరిస్థితి వినోదాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్యారెక్టర్ ని బ్రో సినిమాలో అయితే వేయడం జరిగింది అంటే ఒక దుర్వ్యాసనాలకి చెడు ఒక తిరుగుపోతుని మేము క్యారెక్టర్ గా తీసుకొని చేసాం తప్ప అని చెప్పేసి ఆఖరికి ప్రొడ్యూసర్ చెప్పారు అదే విధంగా డైరెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి కేవలం నన్ను పరిగణలోకి తీసుకొని మాత్రమే ఆ క్యారెక్టర్ సృష్టించారు సునకానందం పొందడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అని చెప్పేసి అంబటి రాంబాబు గారు గత 2-3 రోజులుగా చర్చ చేయడం దాని మీద ఇప్పుడు నేను ఇదే అంశం మీద ఢిల్లీకి కూడా వెళ్తానన్నట్టుగా కూడా ఒక సంకేతాలు ఇవ్వడం అనేది ఎలా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా క్లియర్గా చెప్పారు జనసేన నాయకులు ఈ సినిమాల గురించి మాట్లాడొద్దని చెప్పారు అదే ఫ్యాన్స్ చూసుకుంటారు ఆ ఫ్యాన్సే వాళ్ళకి ఆన్సర్ చెప్తారని చెప్పారు కాబట్టి మా నాయకుడి మాట మేము గౌరవిస్తున్నాం అటువంటి సినిమా పరమైన కామెంట్స్ జనసేన నాయకుడిగా నేను చేయదలుచుకోలేదు అంటే సినిమాకి సంబంధించి కామెంట్స్ మంత్రులు ఎమ్మెల్యేలు చేయొచ్చు అంటారా ఇప్పుడే చెప్పాను వాళ్ళది వక్రబుద్ధి అని చెప్పాను కదా వాళ్లకు నేను మళ్ళీ ఆడుతున్నాను మిమ్మల్ని వాళ్ళకి నాలెడ్జ్ ఉందా ఎవరికైనా ఏ మంత్రికైనా నాలెడ్జ్ ఉందా పోనీ వాళ్ళు ఇంతవరకు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ గురించి మాట్లాడినది ఉందా పోనీ ఐటీ శాఖ మంత్రి మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం ఇన్ని ఉద్యోగాలు సృష్టించామని ఏమన్నా మాట్లాడడం జరిగిందా పోనీ పంచాయతీ శాఖ మంత్రి గారు ఏమైనా పంచాయతీ శాఖ నుంచి మాట్లాడిన వ్యవస్థ ఉందా అసలు మంత్రులు ఉన్నారా ఒకవేళ మంత్రులు ఉన్నారని ప్రజలకు తెలీదు ఆ మంత్రులకి వాళ్ళ శాఖ తెలీదు ఇది విషయం వాళ్ళకి తెలిసింది ఒకటే పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థ గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతుంటే పర్సనల్ కామెంట్స్ చేయడం తప్ప వాళ్ళు ఎవరైనా మీరు మిమ్మల్ని మన జన చైతన్య ఛానల్ దగ్గర మేము అడుగుతున్నాము ఇంతవరకు ఏ మంత్రి అయినా వాళ్ళ శాఖాపరంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారా పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నలు అడిగితే నీకు పర్సనల్ కామెంట్స్ చేయడం తప్ప ఎందుకంటే వాళ్ళకి తెలీదు అదేదో వచ్చిందా మా గురుగారు చెప్పేవారు ఓ బల్బ్ అంటే ఆనియన్ని బల్బ్ అంటారు వాట్ ఈజ్ బల్బ్ అంటే బల్బ్ ఈజ్ అ బల్బ్ విచ్ ఇస్ బల్బ్ విచ్ ఇస్ నథింగ్ బట్ బల్బ్ ఇట్ ఈస్ బల్బ్ అని అట్లా ఈ మంత్రులకు ఏమి తెలియదు వాళ్ళకి తెలిసిందో ఒకటి పర్సనల్ కామెంట్స్ చేయడం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యొక్క శాఖ గురించి వాళ్ళకి తెలియదు మరి ఏంటి ఈ ముందు మంత్రి గారు వైద్య శాఖ మంత్రి గారు ఉన్నారు ఏమన్నా ఎప్పుడన్నా వచ్చి అసలు హెల్త్ సిస్టమ్ గురించి కానీ వాట్ ఈస్ పిహెచ్సి సిస్టమ్ అని కానీ మెడికల్ సిస్టమ్ గురించి ఏ రోజున మాట్లాడడం జరిగిందా పోనీ ఎప్పుడన్నా ఈ మినిస్టర్స్ వాళ్ళ శాఖల సంబంధించిన ఐఏఎస్ అధికారులతో కానీ కూర్చొని ఆ శాఖాపరమైన చర్చలు చేసి ఆ చర్చలను బయటికి ఏమైనా వచ్చాయి ఇంతవరకు నేను అడుగుతున్నాను ఈ 4 సంవత్సరాల్లో ఏ మంత్రి అయినా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యి ఒకవేళ ఫర్ ఇరిగేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అన్నమయ్య డ్యామ్ కొట్టుకుని పోయింది అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడికి రాలేదు మన వ్యవస్థలో ఒకనొక కాలంలో ఒక రైలు యాక్సిడెంట్ చేస్తే సెంట్రల్ రైల్వే శాఖ మంత్రి రిజైన్ చేశాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఒక డ్యామ్ కొట్టుకుపోతే ఆ డ్యామ్ను చూడడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి రాలేదు అతను మాట్లాడేది మాటలు కాదు బూతులు ఇటువంటి వ్యవస్థ నిజంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కు శనిపట్టింది ఆంధ్రప్రదేశ్ గురించి పక్క రాష్ట్రాలకు వెళ్తే చాలా ఆనందంగా ఉన్నారు మీ రాష్ట్రం నుంచి మా దగ్గరికి వలసలు వస్తున్నారు మా దగ్గర పెట్టుబడులు పెడుతున్నారు మా దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కంపెనీలు మా దగ్గర వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇలానే ఉండాలి కాబట్టి మేము ఫండింగ్ చేసి మళ్ళా వీళ్ళకి నీళ్లు పోస్తామంటున్నారు అంటే అటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఉంది ఖచ్చితంగా చెప్తున్నాం మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు రాష్ట్రానికి దిక్చూచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి దశ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కష్టాల్లో ఉన్న యువత కానీ రాష్ట్ర ప్రజల్లో కష్టాల్లో ఉన్న రైతులు కానీ యువత కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తే మా కష్టం తీరుతుందనే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ జనసేన పార్టీ ఈరోజు సర్పంచ్ అంటే సింబల్ లేని ఒక నాయకుడు ఆ నాయకుడు ఎన్నుకోబడ్డాడు ఆ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీల కన్నా అతీతమైన నాయకుడు ప్రజలకు కావాల్సిన నాయకుడు కష్టాల్లో ఉన్న ప్రజలు చూస్తున్న ఏకైక నాయకుడు ఏకైక పార్టీ జనసేన పార్టీ రాబో ఎలక్షన్లో జయకేతనం ఎగురవేసే పార్టీ జనసేన పార్టీ చెప్పండి సార్ నిన్న ఏదైతే చిత్తూరు జిల్లాలో నిజంగా ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది వైసీపీ నాయకులు పోలీసుల సహకారంతో
తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాకుండా చాలా మందిని కూడా గాయపరిచిన పరిస్థితి. ఒక ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పర్యటన చేయకూడదా, నీటి పారుదలకు సంబంధించి ప్రాజెక్టులను సందర్శించకూడదా అంటే మీరేం చెప్తారు? పాత కాలంలో మనం చూసాం రాక్షసులు అంటే ఎలా ఉంటారని, రాక్షసులు యువతలను చెరబడుతున్నారు అని రాక్షసులు రాజు దగ్గరికి పోతేనే రాజు శబాశ్వినికి వీర్తాడైరా అంటాడు. ఇంకో రాక్షసులు సార్ మేము యజ్ఞాన్ని భంగపరిచి వచ్చాం, ఋషులు చేసే యజ్ఞంలో రక్తం పోసిన వేయిరావినికి వీర్తాడంటారు. అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి నాయకులు, ఇటువంటి పరిపాలన ఉండకపోతే ఒక ప్రజాస్వామ్యంలో ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రచారానికి వెళితే అక్కడ ఇంతటి దుర్మార్గాన్ని భయంకరమైన బీభత్సాన్ని సృష్టించారంటే ప్రజాస్వామ్యంలో ఇంకొక పార్టీలో నాయకులు రాకూడదు అనే ఒక విషయాన్ని, అదే సార్ కూడా చెప్పారు ఇందాక పవన్ కళ్యాణ్ సార్ యునానిమస్ అనే వర్డ్కి నేను అగ్నిష్టం చెప్పారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో యునానిమస్ ఎలక్షన్స్ని మేము జనసేన ఒప్పుకోదు అని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. అంటే ఇప్పుడు రాయలసీమలో మీరు తీసుకోండి, కడప జిల్లా నుంచి ఏకైక ఒకే ఒక మహిళ వచ్చింది సర్పంచ్. ఎందుకు వచ్చింది అంటే కడప జిల్లాలో సర్పంచ్గా కంటెస్ట్ చేసేవాళ్ళు లేరా? భయానకం. ఒక సర్పంచ్గా కంటెస్ట్ చేయాలంటే నువ్వు కంటెస్ట్ చేస్తానంటే నీ మీద లిక్కర్ కేసు పెడతాం, లేదా నీ మీద రెడ్ శాండల్ కేసు పెడతాం. ఫస్ట్ ఏమంటారు, అరే డబ్బులు ఆశ చూపిస్తారు. లొంగకపోతే కే పోలీసు రూలింగ్ పార్టీలో ఉన్న నాయకుడు ఇద్దరు పోతే ప్రాబ్లం వస్తే పోలీస్ కాదు. నిన్న పూనూరులో జరిగింది అది. ఎవరికి, ఒకవేళ వైసీపీ నాయకులు వచ్చి దాడి చేస్తే ఎవరికి మనం కంప్లైంట్ చేయాలా? ఎస్పీ గారికి కంప్లైంట్ చేయాలా? ఎస్పీ గారే ప్లాన్లో పార్ట్ ఉంటే మనం ఏం చేస్తాం? ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కూని చేసిన పరిస్థితి నిన్న చిత్తూరు జిల్లాలో పొంగనూరులో. ఈరోజు చూశారు బంద్లో, తిరుపతిలో నేను చూశాను అమర్రాజా ఫ్యాక్టరీకి వెళ్తున్న వర్కర్స్ని సాక్షాత్ ఏడుకొండల స్వామి పాదాల చెంత అలిపిన దగ్గర బస్సు దింపి వాళ్ళు కొడుతున్నారు. నువ్వు బంద్ చేస్తే బంద్ ఆపు, వెహికల్ ఆపు, మనుషులను దిగిపోమను. కొట్టడం ఏంటి ప్రజాస్వామ్యంలో? అంటే వీడియోలు తీస్తున్నారు, మీడియాలో పోతుందని తెలిసినా కూడా భయం లేదు. అంటే వీళ్ళు దౌర్జన్యంతో అధికారంలోకి తిరిగి రావాలని, ధనం దౌర్జన్యంతో రావాలనుకుంటున్నారు. ముల్లోకాలను జయించిన హిరణ్యకశిపుడు, ముల్లోకాలను జయించిన రావణాసురుడు అధర్మం వైపు, దుర్మార్గం వైపు ఉండి మట్టి కరుచుకొని పోయారు. ముల్లోకాలను జయించిన ఆఫ్టర్ ఆల్ 151 సీట్లు వచ్చి ఒక్కసారి అయిన ముఖ్యమంత్రి, నీ యొక్క మంత్రులు, నీ ఎమ్మెల్యేలు పుట్టగతలు లేకుండా పోయే రోజులు, రాబోయే రోజులు ఉన్నాయి. మీరు చేసే దౌర్జన్యాన్ని ప్రజలు గమనించలేదు అనుకోవద్దండి. ఈరోజు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తున్న పార్టీ జనసేన పార్టీని మీరు, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం వస్తున్న నాయకుడిని మొన్న విశాఖపట్నంలో ఆపాలని చూశారు. అటువంటి వ్యవస్థను ఈరోజు మీ యొక్క రాక్షస పాలనని, మీ కోటను బద్దలు కొట్టడానికి వస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ జనసేన పార్టీ. మూడో విడత వారాహయాత్ర గురించి, వైజాగ్లో మూడో విడత వారాహయాత్ర దేశం మొత్తం చూసేలాగా ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నడక వెనకల జనసేన ఎలా ఉంటుంది, రాబో ఎన్నికలకు జనసేన నాయకుడు ఎలా సమాయత్తమవుతున్నాడు, ఆయన వెంట ఎంత జనం ఉన్నారనేది రేపు రాబో రోజు 10వ తేదీ విశాఖపట్నంలో మీరు ఎలక్షన్ అయిన 100వ రోజే చూశారు పవన్ కళ్యాణ్ గారి విశాఖపట్నం కవాతు. ఎలక్షన్ అయిపోయిన 100వ రోజే అప్పుడు భవన కార్మికుల కోసం సపోర్ట్కి వెళ్తే చీమల పుట్ట పగిలిందా, సముద్రం నేల మీదకి వచ్చిందా అనేలాగా జనాన్ని చూశారు. అటువంటిది ఈరోజు అత్యంత ప్రజాకర్షణ కలిగిన, దేశంలోని రాష్ట్రం కాదు దేశంలోనే అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ నాయకుడు పిలుపునిచ్చారు, మనం మన నడకని విశాఖపట్నంలో దేశం చూడాలని. మా నాయకుడు గర్వించదగ్గగా మా పార్టీ జనసేన పార్టీ జెండా ఎగిరేలాగా ఆ రోజు 10వ తేదీ విశాఖపట్నం యాత్రని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం జన చైతన్య ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.